భాషామృతం తరగతికి స్వాగతం. ఈరోజు వీడియోలో 9వ తరగతిలోని శివతాండవం అనే పాఠం గురించి తెలుసుకుందాం. ముందుగా చదవండి, ఆలోచించండి, చెప్పండి అనేటువంటి అంశం కింద ఉన్నటువంటి ఈ గేయాన్ని ఒకసారి చూద్దాం. నా గానపు స్వరలయలకు శివుడు తాండవించాడట, నా గానపు గతికి చెతికి గణపతి నర్తించాడట, నా గానపు మధురిమలకు కృష్ణ మురళి మ్రోగిందట, నా గానపు రసజరిలో ప్రకృతి నాట్యమాడిందట, నా గానపు రసజరిలో ప్రకృతి నాట్యమాడిందట. విన్నారు కదా, ఈ గేయంలో గానం గొప్పతనాన్ని వివరించడం అనేది జరిగింది. గానంలో ఉన్నటువంటి మాధుర్యానికి, పాటలో ఉన్నటువంటి ఆ మాధుర్యానికి శివుడు తాండవం చేస్తే గణపతి నర్తించాడు, కృష్ణుడి చేతిలో ఉన్నటువంటి మురళి మ్రోగింది, నా గానంలో ఉన్నటువంటి రస జరికి ప్రకృతే పరవశిస్తూ నాట్యం చేస్తోంది అని కవి ఎంత గొప్పగా గానంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ అంశం కింద ఉన్నటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాల గురించి తెలుసుకుందాం. ముందుగా మొదటి ప్రశ్న, ఈ పంక్తులు దేనిని గురించి చెబుతున్నాయి? ఈ పంక్తులు దేనిని గురించి చెబుతున్నాయి? ఈ గేయాన్ని విన్నప్పుడు మనం అర్థం చేసుకున్నది, ఈ గేయం గానం యొక్క మహిమను, గానం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. రెండవ ప్రశ్న, ఈ పంక్తులలోని ముఖ్యమైన పదాలు ఏవి? శివుడు తాండవం, తాండవించడం, గణపతి నర్తించడం, నర్తించడం, ప్రకృతి నాట్యమాడడం, నాట్యమాడడం, ఈ పదాలు ముఖ్యమైన పదాలుగా నేను భావిస్తున్నాను. తాండవం, నర్తించడం, నాట్యమాడడం, ఈ పదాలు ఈ గేయంలో ముఖ్యమైనటువంటి పదాలు. ఇక మూడవ ప్రశ్న, ఈ పంక్తులు వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు మీరు పొందినటువంటి అనుభూతులు ఏవి అని అడిగారు. నాకైతే ఈ పంక్తులు చదువుతున్నప్పుడు ఒళ్ళు పులకరించినట్లుగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో ఈ ప్రశ్నకి మీ మాటల్లోనే సమాధానాలు చెప్పండి. ఇక నాలుగవ ప్రశ్న, ఇలాంటి గేయం మీకు తెలుసా? ఈ ప్రశ్నకి సమాధానం మీ సొంత మాటల్లోనే రాయండి. ఇలాంటి గేయాలు సేకరించి చదివి ఆనందాన్ని పొందండి. ఇప్పుడు ఈ పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవిని గురించి తెలుసుకుందాం. ఈ శివతాండవం అనేటువంటి పాఠాన్ని రచించింది శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు. ఈయన 1914వ సంవత్సరంలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి చియేడు అనేటువంటి గ్రామంలో జన్మించారు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు 14 భాషల్లో ప్రవీణులు, 8 భాషల్లో కవిత్వం చెప్పగలిగినటువంటి దిట్ట. ఈయనకి 14 భాషలు మాట్లాడడం వచ్చు, చదవడం వచ్చు, రాయడం వచ్చు. 8 భాషల్లో కవిత్వం రాయగలిగినటువంటి నైపుణ్యము, సామర్థ్యము, తెలివి, విజ్ఞానము కలిగినటువంటి వారు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. సంగీత నాట్య శాస్త్రాలలో సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానము, పాండిత్యం కలిగిన వారు. సరస్వతీ పుత్ర అనేటువంటి బిరుదు కలిగినటువంటి వాడు. సరస్వతీదేవి పుత్రుడే అన్నంత ఖ్యాతిని సంపాదించినటువంటి వారు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. ఈయన
శివతాండవం, మేఘదూతం, షాజీ, కావ్యమాల, జనప్రియ రామాయణం, సాక్షాత్కారం వంటి అనేక రచనలు చేశారు. లీవ్స్ ఇన్ ద విండ్ అనేటువంటి ఆంగ్ల రచన కూడా ఈయన చేయడం అనేది జరిగింది. వీరు రాసిన శివతాండవం అనేటువంటి కావ్యం సంగీత సాహిత్య నాట్య సంకేతాల సమ్మేళనంగా తీర్చిదిద్దడం రాయడం అనేది జరిగింది. ఇట్లా సంగీతాన్ని సాహిత్యాన్ని నాట్యాన్ని అభ్యసించేటువంటి విద్యార్థులకు ఉపయోగకరంగా తీర్చిదిద్దడం రాయడం అనేది జరిగింది. పుట్టపర్తి వారి రచనల్లో దేశభక్తి, సాంస్కృతిక విలువలు, జాతీయ భావాలు, మానవీయ విలువలు తొణికిసలాడుతూ రచనలు చేయడంలో నైపుణ్యం కలిగినటువంటి వారు. ఇప్పుడు ఈ పాఠం యొక్క ప్రక్రియను గురించి తెలుసుకుందాం. ప్రక్రియ గేయ కవిత. గేయ కవిత పాడుకోవడానికి అనువైనది, మాత్రా ఛందస్సును అనుసరించి నడుస్తుంది, లయాత్మకంగా సాగుతుంది. పాడుకోవడానికి అనువైనది, మాత్రా ఛందస్సులో ఈ రచన అనేది జరుగుతుంది, లయాత్మకంగా లయకు అనుగుణంగా పాడుకోవడానికి నాట్యం చేయడానికి ఈ గేయం అనేది ఉపకరిస్తుంది. ఇప్పుడు ఈ పాఠ్యభాగ ఉద్దేశం నేపథ్యాన్ని గురించి తెలుసుకుందాం. శివుని నాట్యంలో కవి పుట్టపర్తి నారాయణాచార్యులు సత్వరజస్తమో గుణాలను ఈ గేయంలో ప్రదర్శించడం అనేది జరిగింది. సత్వ రజ తమో గుణాలను ప్రదర్శించడం జరిగింది. అంటే సత్వగుణం అంటే తెలుపు రంగును తెలియచేస్తుంది, రజోగుణానికి ఎరుపు ప్రాతిపదికగా ఉంటుంది, తమోగుణం నలుపు రంగుని తెలియచేస్తుంది. ఇక్కడ సత్వ రజ తమో గుణాలు అని కవి వర్ణించాడు. తెలుపు స్వచ్ఛతకు, ఎరుపు క్రౌధానికి, నలుపు చీకటికి గుర్తులుగా ఈ పాఠంలో కవి వర్ణించడం అనేది జరిగింది. ఈ మూడు గుణాలు ప్రతి మనిషిలో కూడా ఉంటాయి. ఆ మానవీయ గుణాలను కవి శివుని యొక్క నాట్యంలో ప్రదర్శించడం అనేది జరిగింది. ఆ త్రిగుణాత్మకమైన తాండవంలోని వర్ణనను, అద్భుతమైన లయాత్మకతను పరిచయం చేయడం ద్వారా పిల్లలలో సృజనాత్మక శక్తిని, భాషాభిరుచిని, ప్రకృతి ఆరాధనను పెంపొందింపచేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. పిల్లలలో ఈ మూడు గుణాల ప్రతీకమైనటువంటి ఈ వర్ణనను తెలియచేయడం ద్వారా పిల్లలలో సృజనాత్మక శక్తిని, భాషాభిమానాన్ని, ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని తెలుసుకోవడం అనేది ఈ పాఠం ద్వారా జరుగుతుంది. ఈ పాఠాన్ని సరస్వతీపుత్ర బిరుదాంకితుడైనటువంటి పుట్టపర్తి నారాయణాచార్యులు రచించినటువంటి శివతాండవం అనేటువంటి గ్రంథం నుండి గ్రహించడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ గేయాన్ని ఒకసారి పాడుకుందాం. ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు, ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు, తరి తీపి వెన్నెలలు విరిసికొన్న విధాన, నెరజాజుల వికుప్ప నరసికొన్న విధాన, తెలిబూది పూత దెట్టులు గట్టిన విధాన, చలికొండ మంచు కుప్పలు గూర్చిన విధాన, పొసగు ముత్యపు సరుల్ పోహళించు విధాన, సదృశమునమృతంబు నామతించు విధాన, ఘనసారమును తెచ్చి కలయ జల్లు విధాన, మనసులో సంతసము కనుల జారు విధాన, కులుకు నీలపు గండ్లు తడుకు జూపులు భూయ, గలుగల్లు మణికాళ్ళ చిలిపి గజ్జలు మ్రూయ. ఆడినమ్మా శివుడు, ఆడినమ్మా శివుడు పాడినమ్మా భవుడు, ఆడినమ్మా శివుడు పాడినమ్మా భవుడు, మబ్బు గములుప్పికొని ప్రబ్బికొన్న విధాన, అబ్బురపు నీలములు లిబ్బిసేరు విధాన,
నల్ల కలువలు దిక్కులెల్ల విచ్చు విధాన మొల్ల ముగ దుమ్మెదలు మొనసికొన్న విధాన నగలు కాటుక కొండ పగిలి చెదరు విధాన తగిలి చీకటులు గొప్పగ గప్పెడు విధాన తనలోని తామసము కనుల జారు విధాన తనలోని వక్రతయ కనుల దీరు విధాన కులుకు నీలపు గండ్లు తడుకు జూపులు భూయ గలు గల్లు మణికాళ్ళ చిలిపి గజ్జలు మ్రూయ ఆడెనమ్మా శివుడు ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు తమ్ములై గటిక మూదమ్ములై సుకృత రూపమ్ములై శాస్త్ర భాగ్యమ్ములై నవకోర కమ్ములై వికచ పుష్పమ్ములై మెదల తమ్ములై భావ మంద్రమ్ములై ఆవ పుల్లమ్ములై నూత్నహారమ్ములై వల్గుహాసమ్ములై కంగునల సమ్ములై విశ్రాంతిదమ్ములై రక్త కిసలమ్ములై రక్తి చిహ్నమ్ములై తంత్ర గమనమ్ములై గెడగు కులుకు నీలపు గండ్లు తళుకు జూపులు భూయ గలుగల్లు మణికాళ్ళ చిలిపి గజ్జలు మ్రూయ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు తరగలను జిరుగాలి పొరలు లేచిన ఎట్లు చిరుగాలిలో దమ్మి విరులు గదలిన ఎట్లు విరులలో నునతావి తెరలు లేచిన ఎట్లు తెరలపై చిత్రాలు పరిడవించిన ఎట్లు కమ్మ కస్తూరి వీణ గడగి విరసిన ఎట్లు నెమ్మిదన పించమ్ము నెమ్మి విప్పిన ఎట్లు చిగురు టాకులు గాలి వొగలు ఓయిన ఎట్లు నగవులో లేవలపు బిగువు జారిన ఎట్లు కులుకు నీలపు గండ్లు తడుకు జూపులు భూయ గలు గల్లు మణికాళ్ళ చిలిపి గజ్జలు మ్రూయ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు. ఈ పాఠం మీకు అర్థమైందని భావిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా ఎవరైనా చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.